Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అండగా నిలిచిన వారికి జగన్ అందలం. ఆ ముద్ర చెరిగిపోయేలా నిర్ణయం. ఏపీలో పాలిటిక్స్ హిట్ ఎక్కాయి. లేవు రావు అంటూనే రాజకీయ పార్టీలు ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ప్రధాన పార్టీలు కుల మత ప్రాంత ప్రయోజనాలతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీని టీడీపీ సామాజిక వర్గం కోణంలో కార్నర్ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం అధికారం నామినేటెడ్ పోస్టులన్నీ జగన్ రెడ్డి సామాజిక వర్గానికే కట్టబెట్టారని ఆరోపణలు గుప్పిస్తోంది. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తన సర్కార్పై రెడ్డి మార్క్ మరక చెరిపేయాలని జగన్ రెడ్డి సరికొత్త వ్యూహంతో వస్తున్నారు. కొత్తగా నింపుతున్న పదవులలో రెడ్డి ఎవరూ లేకుండా చూసుకుంటున్నారు. ఏపీ ఫిల్మ్ టీవీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పోసాని కృష్ణమురళి, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా కోమినేని శ్రీనివాసరావులను నియమించింది జగన్ సర్కార్. ముస్లిం మైనారిటీలకు చెందిన సినీ నటుడు అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా, ఎస్విబిసి చైర్మన్గా యాచంద్రకు మరోసారి పదవిని పొడిగించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పి విజయబాబుని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమించి తనపై ఉన్న రెడ్డి మార్క్ చెరిపేసుకునేందుకు ఒక్కో కులం మతం ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించేలా పదవులు కేటాయిస్తున్నారు. మరోవైపు వైసీపీ విధేయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కష్టపడి పనిచేస్తే పదవులు వరిస్తాయనే సంకేతం కూడా పార్టీ లీడర్లకు పంపినట్లవుతుందని జగన్ రెడ్డి వ్యూహంగా తెలుస్తోంది.